హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ హబ్బాయ్ శ్యామలని. ఇవాళ రెసిపీ వచ్చేసి ఒక న్యూ రెసిపీ అండి, చాలా కొత్తగా చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు. 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. ఇది వచ్చేసి మా అత్తమ్మ రెసిపీ. ఇంట్లో మనం కొలుచుకోవడానికి సేరు అద్దె సేరు అలాంటివి ఉంటాయి కదా, దాంతో మేము సేరుతో ఒక 2 పళ్ళ బొరుగులు తీసుకున్నాము. మిరపకాయలు ఊరు మిరపకాయలు ఊరు మిరపకాయలు ఈ ఊరు మిరపకాయలన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పౌడర్గా చేసి పక్కన పెట్టుకోవాలి. బొరుగులను కూడా నానింటాయి కదా, వాటిని కూడా ఒట్టిగా పిండేసుకోవాలి. 2 పళ్ళ బొరుగులు, సగం సొరకాయ, ఊరు మిరపకాయలు మిక్సీ పట్టుకొని తగినంత వేసుకొని కారం మనకు సరిపోయేటట్ట వేసుకోవాలి. మనకు రుచికి తగ్గంత వేసుకోవాలి. అన్నీ మిక్సీ చేసుకొని అంత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఎండబెట్టుకోవడమే అమ్మమ్మ. ఇంకా ముద్దలు తీసి ఇట్లా ముద్దలుగా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా ముద్దలుగా చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఎన్ని రోజులు? 2 రోజులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి. 2 రోజులు ఆరబెట్టుకుంటే ఆరిపోతుంది. ఒట్టి మిరపకాయలు ఊరు మిరపకాయలు లేనప్పుడు పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చా? పచ్చిమిర్చి అయినా మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు. నీకు ఈ రెసిపీ ఎక్కడ తెలుసమ్మా? నందికొట్టుకు సైడ్ తిరుపతిలో ఉన్న ఒక బాబు నాయమ్మ పెట్టించింది. అప్పుడు నేర్చుకున్నాయమ్మ. వేసుకున్నాక ఇవి మనం ఒడియాలు వేయించుకున్నట్టు వేయించుకుంటే సరిపోతుంది. సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. సంవత్సరం పాటు చాలా సింపుల్ కదా. ఇంకా బాగా కట్టనికి రాకుంటే బాగా మెత్తగా కొంచెం బాగా పిచ్చుకొని బాగా పిసుకొని ఇట్లా బాగా గట్టిగా ఒత్తుకొని ఇట్లా బాగా గట్టిగా అనుకోవాలి. ఇవి ఊడిపోకుండా, లేదంటే ఊడిపోతాయి. లేదంటే ఊడిపోతాయి. బాగా ఒత్తుకోవాలి. ఈ సొరకాయ మరమరాల లడ్డూలని ఎండాకాలంలో చేసుకోవాలి, ఎందుకంటే ఇవి లోపల వరకు బాగా ఎండుతేనే మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేసరికి వర్షాలే స్టార్ట్ అయ్యాయి. మీకు ఏమన్నా 3 డేస్ వర్షాలు లేకుండా ఎండ బాగుంది అనుకుంటే అప్పుడు ట్రై చేయండి. డెఫినెట్గా 4 డేస్లో ఆరిపోతుంది. 1 ఇయర్ పాటు స్టోరేజ్ ఉంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ కురుకురేలు జంక్ ఫుడ్ కంటే ఇలాంటివి 1 ఇయర్ పాటు స్టోరేజ్ చేసుకోండి. మనం నిల్వ పెట్టుకున్నామనుకో చాలా ఈజీగా చాలా సింపుల్గా చేయొచ్చు. ఉట్టివే తినొచ్చు. ఈ వడియాలని మనం రైస్లోకి సైడ్ డిష్గా తినొచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు కూడా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. నాకు నా కూతురికైతే ఈవినింగ్ స్నాక్స్ అయితే బాగా నచ్చాయి. మనం అప్పుడప్పుడు వర్షాలు పడేటప్పుడు ఇలాంటివి వేడి వేడి ఏదైనా తినాలి అంటే బజ్జీలు వేయడానికి కూడా టైం పడుతుంది, కానీ ఇవి అలా లేదు. మనం ఎందుకంటే సమ్మర్లోనే ఎండ పెట్టుకుంటాం కాబట్టి ఇవి జస్ట్ ఆయిల్ వేడెక్కగానే డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అంటే మరి ఏమి ఎక్కువ ఆయిల్ పట్టదు. చాలా సింపుల్గా చాలా ఈజీగా వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి. అలాగే యూజ్ అయిందని కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వచ్చేసి నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి మరొక రెసిపీతో మళ్ళీ మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.